one tips ani chitikalo manki tayaraipoye tip cheppandi evaraina. So manchi gifts kuda unnai nenu istanu evaraithe chakkan tips cheptaro ikkada. Andariki telise untayandi kaakapothe naaku enduku nerpiddama ani cheppi silent ayipothunnaru ardhamaindi naaku. ఎందుకు ఈ అమ్మాయికి నేర్పడం ఇంటికి వెళ్ళి వెంటనే టిప్స్ టిప్స్ అంటూ చెప్పేస్తుందని. పర్లేదండి, నాలెడ్జ్ షేర్ చేయండి, ఏం కాదు. నేను కూడా ఫాలో అవుతాను మీరు చెప్పిన టిప్. స్మెల్ ఉంటుంది కదా అంట్లకి, అది పోవాలంటే బేసన్ పిండి ఉంటుంది కదా, దాంతో వాష్ చేస్తే ఆ స్మెల్ అనేది ఉండదు మనకి. ఓకే, సూపర్ అండి. ఫిష్ కర్రీ చేసినప్పుడు మనకి జనరల్గా వెజల్స్ అన్ని స్మెల్ వస్తాయి, సో బేసిన్ పౌడర్ అనే దాంతో వాష్ చేస్తే ఓకే. బేసిన్ అనే ఫ్లోర్తో మనం వాష్ చేస్తే స్మెల్ రాదు. సో అందరూ నేర్చుకున్నారు కదండి, అలా మీరు కూడా టిప్స్ చెప్తే వీళ్ళు కూడా నేర్చుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీకు డెఫినెట్గా గిఫ్ట్ వస్తుంది. మీ పేరు రోహిణి గారు. ఒక్కసారి రోహిణి గారు చప్పట్లు కొట్టచ్చు కదా, ఇంత మంచి టిప్ నేర్చుకున్నాం. పకోడీలో ధనియా పౌడర్ వేసి చేస్తే చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారా, పకోడా మన రెగ్యులర్ ఐటెం, అది క్రిస్పీగా ఉండడానికి మంచి చిట్కా చెప్పింది, ధనియాల పౌడర్ వేయాలి అంతే కదా. ఓకే, చాలా సింపుల్ చిట్కా. మీరు అలా తయారు చేసేటప్పుడు ఇలా ధనియాల పొడి కూడా వేసేస్తే ఒక్క జస్ట్ ఒక ఇంగ్రీడియంట్తో మీకు చాలా క్రిస్పీగా తయారవుతుంది పకోడా అనేది. సో ఇక్కడ మీరు చెప్పండి టిప్స్. ఫ్రిడ్జ్లో స్మెల్ వస్తుంది కదా, స్మెల్ రాకుండా ఉండడానికి పుదీనా వాటర్లో వేసి పెట్టాలి. పుదీనా ఉంటాయి కదా లీవ్స్, అవి వాటర్. సో ఫ్రిడ్జ్లో కొంచెం ఒక్కొక్కసారి స్మెల్ వస్తుంది కదండి, అది పోవడానికి పుదీనా ప్లస్ వాటర్ వేసి ఉంచితే స్మెల్ రాదు. ఇది కాకుండా నేను ఇంకో చిట్కా చెప్తానండి, సెంట్ పర్ఫ్యూమ్ కొట్టే కూడా ఫ్రిడ్జ్లో స్మెల్ రాదు. కానీ తను చెప్పిందే ఫాలో అవ్వండి, నేను చెప్పింది అసలు ఫాలో అవ్వద్దు. తల్లి చేసిన మేలు ఉల్లి ఎల్లుల్లి చేస్తుంది అంటుంటారు, అది అన్నిట్లలో వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా చక్కగా చెప్పారు మేడం, మీరు చెప్పిన చిట్కా లాస్ట్ అయినా కూడా ఫస్ట్ ఆలోచించుకొని టైం తీసుకొని అయినా చాలా బెస్ట్ చిట్కా చెప్పారు. తల్లి చేసిన మేలు ఉల్లి చేస్తుంది అని ఒక సామెత ఉంది. సో ఉల్లిపాయలు మనం ఎక్కువగా తీసుకొని వెల్లుల్లి వాడితే మనకి హెల్త్ కూడా మంచిగా ఉంటుంది.